జబర్దస్త్ ఉంది 70 లో సినిమా మాత్రం సూపర్ అదిరిపోయింది అంటాను ఆల్రెడీ చాలా బాగుంది ఎక్సలెంట్ హైలైట్స్ ఇద్దరు రవితేజ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ ఆ సాంగ్స్ కానీ లేకపోతే ఆ లొకేషన్స్ ఆ తీసిన టేకింగ్ చాలా చాలా హైలైట్ వచ్చినాయి ఎక్కడ కూడా ఒక డల్ మూమెంట్ లేదు చాలా హై ఉన్నాయి మూవీ ప్రతి చోట కూడా ఆ వింటేజ్ మెగాస్టార్ని మనం విట్నెస్ చేస్తాం ఏవైతే కొన్ని ఆయన కళ్ళజోడు పెట్టుకున్న చేసే యాక్షన్స్ కానీ సీన్స్ కానీ ఆ మందు తాగుతూ ఆయన చేసే చిలిపి కామెడీ అట్లాంటివన్నీ మళ్ళీ ఈ మూవీలో ఇన్ని రోజులకి సో వీఆర్ హ్యాపీ ఫ్యాన్స్కి కాదు నార్మల్ ఆడియన్స్కి కూడా సంక్రాంతికి ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు వచ్చి ఎంజాయ్ చేసే మూవీ విన్నర్ వాల్తేరి గారే అందులో నో డౌట్ ఎందుకంటే మనం ఇప్పటివరకు అన్ని మూవీస్ రివ్యూస్ చూసాం ఇప్పటివరకు చూసాము అది చూసాం ఇది చూసాం అన్ని రివ్యూస్ కూడా చూసాం కానీ ఇది డే నిన్న నైట్ నుంచి యుఎస్ నుంచి కూడా మంచి రిపోర్ట్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ కూడా మార్నింగ్ నుంచి కూడా ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ చూశారు లేకపోతే మీరు చూడొచ్చు ఇంత ఆహ్లాదకరమైన ఆ వాతావరణం ఈ పాటకు ఉండేది కాదు కొంచెం డల్ అయ్యారు సో మూవీ ఏది శృతి హాసన్ కూడా బాగుంది చాలా డీసెంట్గా యూజ్ చేశారు ఎక్కడ కూడా చిరంజీవి గారికి శృతి హాసన్కి ఏదైనా ఓవర్ సీన్స్ అలా పెట్టడం అదేం చేయలేదు చాలా డీసెంట్గా ఇచ్చారు శృతి హాసన్ రోల్ చాలా బాగుంది ఆబ్వియస్లీ ఇంకొక సినిమా బాగాలేదు ఈ సినిమా బాగుందని చెప్పాను బట్ స్టిల్ ఏంటి అంటే సంక్రాంతి విన్నర్ ఈజ్ బాల్తేరు వీరయ్య అందులో నో డౌట్ ఫ్యాన్స్ కాదు కామన్ ఆడియన్స్కి కూడా ఇది ఒక మంచి ఏంటంటే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది వాళ్ళకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఉంటుంది ఏదో ఒక మా ఫ్రెండ్ విజిల్ ఆపలేదు విజిల్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు మొత్తము ఇంటర్వెల్ నేను చూడలేదు ఆ రెండో సినిమా చూడలేదు ఇది నేను చూసిన దానికి నాకు చాలా కాలం ఇలాంటి ఫీలింగ్ వచ్చింది ఇంటర్వెల్ ఫైట్ మటుకు నా భూతో నా భవిష్యత్ సూపర్ సెంటిమెంట్ రవితేజ గారిని అదర్ సినిమాల కన్నా ఈ సినిమాలో చాలా బాగా చూపించారు చాలా బాగా చేశారు ఆయన వాళ్ళు అంటే అది స్పాయిలర్ అయిపోతుంది వాళ్ళ రిలేషన్ చాలా బాగా సెట్ చేశారు ఆ రిలేషన్ వల్ల అండ్ లాస్ట్లో క్లైమాక్స్ జస్ట్ బయటకు వచ్చే ముందర ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుంది అది చాలా రచ్చ పునగల్ లోడింగ్ చెప్పకూడదు నేను మొత్తం హైలైట్ అన్న చిరంజీవి స్క్రీన్ మీద చూడడమే హైలైట్ పూనకాల లోడింగే భయ్యా.